ఇది పరిస్థితి పూర్తిగా హైడ్రా అనేది ఏదైతే అధికారులతో పొద్దు పొద్దున వచ్చేసి పూర్తిగా పూర్తి స్థాయిలో కూల్చేయడం జరిగింది అనిపేసి ఇక్కడ ఉన్న బాధితులు ఆందోళన చెందుతున్నారు. కేవలం సొంతంగా ఎక్కడ కూడా కొనలేరు, ఇది కేవలం కిరాయికి తీసుకొని లీజుకి తీసుకొని ఇక్కడ ఉన్న పెట్టుబడి అంతా ఇక్కడనే పెట్టిన, కానీ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఏ కొద్దిగా కూడా కనికరించకుండా ఎక్కడెక్కడ కూల్చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్న బాధితులు ఆందోళన చెందడం జరుగుతుంది. మనం చూడొచ్చు పూర్తిగా పూర్తి స్థాయిలో లోపట్ల ఇక్కడ షెడ్లు, ఈ బిజినెస్కి సంబంధించిన షెడ్లు పోలీస్ వ్యవస్థతో డిజాస్టర్ టీమ్తో కానీ ఈ పెద్ద పెద్ద బుల్డోజర్లతో కూల్పేసిన వైన మనకు కనిపిస్తుంది. కానీ ఒకరు కూడా వచ్చి వెళ్తున్న డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడిన వాళ్ళు కూడా ఇక్కడ కూడా కనిపిస్తలేరు. ఎవరైతే లీజ్కి ఇచ్చిన ఈ ల్యాండ్ లీజ్కి ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కనిపిస్తలేరని చెప్పేసి ఇక్కడ బాధితులు ఆందోళన చెందడం జరుగుతుంది. పొద్దున 5 గంటల నుంచి వచ్చి ఎక్కడెక్కడ కూల్చివేతలు మొదలు పెట్టారు. ఎక్కడ చూసినా ఈ చిన్న చిన్న వ్యాపారులు రోడ్ల మీదకి వస్తున్నారు కదా, ఎలా చూడొచ్చు? ఇది దుర్మార్గమైన చర్యనే, ఎందుకంటే ఇంకా ఈరోజు సండే రోజు పెట్టడం ఇంకా ఘోరం. ఇది సండే రోజు ఎవరన్నా రిలాక్స్గా ఉండి బిజినెస్ వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ రిలాక్స్గా ఉండే షెడ్లల్లో ఇండ్లల్లో బిజినెస్ చేసుకునే వాళ్ళను పొద్దునే వచ్చేసి కొట్టడం అనేది చాలా దారుణమైన విషయము. వీళ్ళందరూ ఉడక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఎక్కడో ఊళ్ళలో భూములు అమ్ముకొని బంగారం అమ్ముకొని వీళ్ళు షెడ్లు వేసుకొని స్వయం ఉపాధి కింద కొద్ది ఏదో బిజినెస్ చేసుకుంటూ బతకాలి వీళ్ళంతా. వీళ్ళని ఇట్లా చేయడం అనేది దారుణ. కనీసం 1 నెల నోటీస్ అని ఇచ్చేసి తీసేసుకోండి మీ షెడ్లు మీరు అంటే వాళ్ళు తీసేసుకుంటే కొంత కాకుండా కొంత సేవ్ అవుతారు వాళ్ళు, కొంత డబ్బు సేవ్ అవ్వు. ఆ షెడ్ తీసుకుపోయి వేరే దగ్గర అవకాశం చేసుకోవడానికి అవకాశం ఉండు. ఇక్కడ పట్టేదారులు ఓనర్స్ అంతా లీజ్కి ఇచ్చారు. ఓన్లీ లీజ్ తీసుకున్న వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ ఉడక ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ జీవనోపాధి మంచిగా సాగాలి, వాళ్ళ పిల్లలు నాలుగైనా బతకొద్దు, వాళ్ళు ఉడక వాళ్ళ పిల్లలు ఉడక మంచిగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో, చదివిపించాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్తో ఊళ్ళల్లో ఉండలేక ఉపాధి కలగక ఉపాధి కొరకు ఇక్కడ వచ్చిన వీళ్ళంతా వీళ్ళందరిది ఇట్లా లాస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నా డివిజన్ పరిధి వరకు నేను మాట్లాడుతున్నా, నా డివిజన్లో నేను ఎప్పటి నుంచో చూస్తున్నా వీళ్ళందరూ లీజ్కి వచ్చిన వాళ్ళే, వీళ్ళందరూ తీసుకున్న వాళ్ళే, వీళ్ళు చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు, క్యాటరింగ్ బిజినెసే కానీ పళ్ళ దుకాణాలే కానీ స్క్రాప్ బిజినెసే కానీ వ్యాపారం పాల వ్యాపారమే కానీ ఇవన్నీ వీళ్ళు ఒకవైపు వాళ్ళు ఏదైతే ఇక్కడికి వచ్చి పొద్దున పొద్దున కూల్చేవేతలు స్టార్ట్ చేసినప్పుడు చిన్న చిన్న వ్యాపారాల వాళ్ళకి సంబంధించిన బాధితులు 1 గంట టైం ఇవ్వండి లేదంటే 2 గంటల టైం ఇవ్వండి, అంటున్న సామాన్ తీసుకుంటామన్నా కూడా టైం ఇవ్వట్లేదు కదా, ఏంటి అధికారులకు ఏం చెప్తారు, ప్రభుత్వానికి ఏం చెప్తారు ఈ విషయంలో? ఎక్కడిస్తామండి ఇట్లా, మరీ దుర్మార్గంగా నేను చెప్తున్నా కదా, టైం ఒకటి రోజు టైం ఇస్తే కాదు కానీ వాళ్ళు అడుగుతారు వచ్చినాక కానీ కనీసం 15-20 డేస్ టైం ఇచ్చేసి మేము తీసేస్తాము ఖచ్చితంగా కానీ వాళ్ళకి చెప్తే కొద్దిగానన్నా కొద్దిగా లాస్ తగ్గేది. ప్రభుత్వానికి ఏం చెప్తారు, ఒకవైపు అందరికీ నోటీసులు ఇస్తున్నాం అంటున్నారు ప్రభుత్వము కానీ కొందరికి ఇవ్వట్లేదు, పొద్దున వచ్చేసి డైరెక్ట్ కూల్చివేస్తా అంటున్నారు, ప్రభుత్వానికి ఈ విషయంలో ఏం చెప్తారు? అది మీరే అడగాలి, మీరు పబ్లిక్ సంబంధము రాజకీయ నాయకులకు అందరికి సంబంధమైనట్టు మీరు ఉంది కనుక, మీ అనుబంధం ఉంది కనుక మీరే అడగాలి ఆ క్వశ్చన్. ఒక కార్పొరేటర్గా ఇక్కడ బాధ్యత పరామర్శించారా, ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ? ఏం పరామర్శించి ఏం చేసేది, మొత్తం 5 గంటలకు వచ్చి నీవే చెప్తున్నావు మొత్తం తీసేసినాక వాళ్ళకి ఏం ఇప్పుడు ఏం చేయగలుగుతాం చెప్పు. మొత్తం తీసేసారు, వాళ్ళని రోడ్న పడేసారు, ఏం పరామర్శిస్తే ఉత్తగా ఫోటోలకు పోజ్ ఇచ్చిపోయినట్టుంటే తప్ప ఏం జనికలేదు, మొత్తం అయిపోయింది, నాశనం అయ్యేది, నాశనం చేశారు, ఇంకేముందా? రియల్ ఎస్టేట్ నాశనం అయిపోయింది, ఎంతో మందికి ఉపాధికి పోయింది, ఇంకా మొత్తం నాశనం చేయాలని కంకణం కట్టుకుంటారు. రేవంత్ రెడ్డి చెప్తుంది కదా ఈ మురిగి నీరన్నీ తాగునీళ్ళకు దాన్ని సరఫరా కావద్దు, ఎక్కడెక్కడ బాగుండాలని చెప్పేసి పర్యావరణ రక్షణ కోసం తీసుకుంటానని చెప్తుంది కదా రేవంత్ రెడ్డి. అవును సార్, సర్టెన్ టైం ఇవ్వాలి కదా, ఉరి కాదు సార్, ఉరి శిక్ష పడ్డానికి కూడా లాస్ట్ కోరిక ఏంటి అని కొద్ది గొప్ప టైం ఇస్తారు, అంతకంటే అధ్వానమా సార్? చూడండి, ఒక వారం రోజులు టైం ఇస్తే పోయేదేముంది, 1 వీక్ వాంటి కూడా ఉంది కదా, తమ్ము ఉంది, వాంటి కూడా ఉంది కదా, అడుగుడు కరెంట్ బిల్ కరెంట్ అని పిక్కుందాం అంటే పిక్కుని కదా, గలీజా మరింత గలీజా, ఇంత మంచి సీఎం ఏడాదులే ఏ రికార్డు తెచ్చుకున్నందుకు గీక్కొని పెట్టుకున్నట్టుంది. మాకు ప్రజాపాలన అంటున్నారు, పర్యావరణ రక్షణ ప్రజాపాలన ఏంటి సార్, వాడు ప్రజాపాలన అంటాడు, రాక్షసుడు వాడు, దుర్మార్గుడు, మొత్తం మనుషుల్ని చూడాలి కొద్దిగా, మనుషులు చూడరా, మనుషులు ఉంటే మనిషి మీద కూలగొట్టేస్తారా? ఈ పోలీసు వాళ్ళు అంతకే ఉన్నారు, కొద్దిగా టైం ఇవ్వాలి కదా, ఆ కూలగొట్టేటోళ్ళు అన్నారు మనుషులు బయటకు వచ్చేదాకా ఆగొచ్చు కదా, మరి ఘోరం ఉండండి, కూలగొడతాం, చచ్చిపోతాం, చచ్చిపోయి పాపం బంగారం అమ్ముకుందామే, పాపం ఏడుస్తుంది, హలో 20 ఏళ్ళ నుంచి పెట్టుకొని ఏరికోరి ఓట్లు వేసి గెలిపించుకొని కావాలని పబ్లిక్ ని ఇబ్బంది పెట్టారు. ఇక్కడికి వెళ్ళి బతుకొచ్చి చేసినాం తెలుసా, మేము బంగారం అమ్మినాం, పిల్లం పూసలతో అమ్మినాం, చేసినాం,
దాదాపు నల్లచేర 27 ఎకరాలు ఉన్నది, 7 ఎకరాలు ఖర్చు అవుతుందని ఉన్నతో మాట్లాడాలి, ఉన్నతో మాట్లాడి చేయాలి. ఇప్పుడు మేము ఎక్కడ బతుకొచ్చిన వాళ్ళము, ఇప్పుడు గుల కొడితే ఓడి పరిస్థితి ఓడిస్తారు. దీంట్లో బాధితులు ఉన్న వాళ్ళు అంటే లీజు తీసుకున్న వాళ్ళు ఎక్కున్నారు కదా, ఓనర్ వచ్చారు ఏమన్నా? ఓనర్ ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నాం మేము, ఇచ్చినాం చెప్పాలి కదా. ఇప్పుడు మా పుసల్తాడు అమ్మినాం, భార్య పుసాలు ఆడ ఓడియాలి. ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్తారు ఈ హైదరాబాద్ అంటే? అది ఆలోచించాలి. అది 20 ఏళ్ళ సంది, 20 ఏళ్ళ సంది ఏం బిక్కిరు, ఇప్పుడు ఎందుకు వస్తారు? కనీసం చెప్పాలి కదా. అలా పెళ్ళ ఇప్పుడు ఉరేసుకొని తెస్తుంటుంది. మీదేం బిజినెస్ అన్నా? మేము గిదేకి బిజినెస్, గిదే క్యాంటరింగ్ ఇస్తున్నాం, క్యాంటరింగ్ బిజినెస్. మాది ఆటోలతో వేసుకొని వస్తున్నాం. ఇప్పుడు చచ్చిపోతాంటున్నా భార్య. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? 5 సంవత్సరాలు ఉన్నాం. మరి అప్పుడే మీకు, ఇప్పుడే చేస్తారు మమ్మల్ని. అంటే అప్పుడు అధికారులు పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు ఇప్పుడు ఎందుకు గుల్పేస్తున్న అని అడిగారు. ఇప్పుడు అధికారులు అంటే అడుగుతున్నా కదా, ఎక్కడ కనీసం 10 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వాలిగా మాకు, ఒక అర్ధ ఒక వారంలో టైం ఇవ్వాలిగా మాకు. ఎందుకు ఇవ్వలేరు మాకు? ఇప్పుడు ఒక్కొక్క చచ్చిపోతున్నారు, కెప్టీ ఉన్నాము, ఏడుస్తున్నామే. నోటీసులు కూడా నోటీసులు లేదు, ఏం లేదు. అడుగుమన్నా పర్మిషన్ ఇచ్చి రకని అడుగురు, ఒక వారం రోజులు కూడా ఇవ్వలేరు. అడుగునండి, అందరిని అడగని. ఒక వారం రోజులు టైం ఇస్తే మేము ఇంత బాధపడకపోతుండేమి. దుర్గం చెరువు దగ్గర గుల కొడుతున్నారు, ఆడ కూడా వచ్చినాయి అన్నారు వాళ్ళ తమ్మునికి, రేవంత్ రెడ్డి తమ్మునికి వచ్చినాయి అన్నారు. మరి ఎన్ని రోజులు ఎందుకు ఆపిరాడా? అదే సర్వే చేసిరు, అన్ని చేసిరు కదా, అవి కూడా గుల కొట్టి రా. మరి అవేమో ఉంటాయి, ఏం పోతాయా? ఇది పద్ధత. వాళ్ళు అందరు మీడియం తరగతి వాళ్ళు కిరాయి తీసుకొని పెట్టుకుంటారు. ఒక్కొక్క ఇప్పుడు క్యాటరింగ్ ఉంది, క్యాటరింగ్ లో 200 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, అవునా? ఆ ఎంప్లాయ్మెంట్ రాత్రికి వచ్చి పొద్దుగాల ఉలగొట్టేసిపోతే అయిపోతుందా? మీరు బడాబాబులను వదిలిపెట్టి మామూలు పబ్లిక్ ను ఉలగొడితే, మామూలు పబ్లిక్ ఇబ్బంది పెడితే ఇది న్యాయం? ఇది ఇది కరెక్ట్ అనుకుంటారా? ఇది ప్రజాపాలన? ఇది కులగొట్టుడు నువ్వు ఇచ్చే పథకాలు ఇవ్వను పోయా? ఆ ఇచ్చే పథకాలు ఇవ్వకుండా మొత్తం వాళ్ళని సాగబడుతున్న వాళ్ళని ఇచ్చాడు ఇవ్వకుండా నువ్వు ఆడోళ్ళకి బస్సు ఫ్రీ పెట్టు, అలా చుట్టూ చుట్టూ పట్టుకొని కొట్టుకొని ఇక్కడ ఎవడవే ఆడోళ్ళు బస్సు ఫ్రీ పెట్టమన్నది, వాళ్ళే వద్దంటున్నారు. ఎవడో ఆడలు పెడతావు, 500 సిలిండర్, 500 లేవు, రైతు బంధు లేదు, ఎవడు లేదు. వాళ్ళు మర్చిపోయి ఇది కూడా కులగొట్టరు, నిన్ను తీసుకొచ్చి కులగొట్టుకోనికరా, నేను ఓట్లు వేసి గెలిపించుకొని ఇటు కులగొట్టుకొని. హైదరాబాద్ ప్రజల మంచి కోసమే అంటుండు కదా హైదరాబాద్. మంచి చేశాడు, ఏ మంచి 70 ఏళ్ళ నుంచి లేదు, ఇవాళ మంచి చేశాడు ఆయన వచ్చి. ఆయన ఒక్కడే వచ్చినాడు సీఎం గా, ఎంతమంది సీఎం లేరు వాళ్ళు? వాళ్ళకి తెలీదా ఇంద్రం ఇల్లు ఇస్తే ఇంద్రం ఇల్లు కూడా కులగొడతాను అంటే ఎట్లా? ఆయన ఇంద్రం ఇల్లు పేరు మీద ఇంద్రం ఇల్లు ఇచ్చినాడు వాళ్ళ అల్లిల్లు కూడా కులగొట్టేస్తావా? తప్పు కదా, అది కులగొట్టద్దు. ఏదన్నా ఉంటే చెప్పాలి.